వాళ్ళు అన్యాయాలు అరికెత్తారంటే, మీరు అనుకున్నది జరగాలంటే ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఇన్నాళ్ళు వాళ్ళకి పోటీ లేదు. పాడింది ఆట, పాడింది పాటగా సాగిపోతాం. మీరు ఎలక్షన్ లో నిలబడాలి బాబు. పేదవాళ్ళు మేలుకోలేవాడు ఎప్పుడు నెగ్గే తీరుతాడు బాబు. సరే, మీరు ఇంతగా చెప్తున్నారు కనుక నిలబడతాం. మీరు కాదు బాబు, చిన్నబాబు. మరి చలవ మీద రాము గారు నిలబడ్డాడండి. నిజం నిజమే బాబు. ఇన్నాళ్ళు మీ పేరు మీద పోటీ లేకుండా ఏకగ్రహంగా ఎన్నుకోబడుతూ వచ్చాను. ఇప్పుడు మీ మనవడు చిచ్చి ఆ రాముగారు నా మీద నిలబడ్డాడు బాబు. మన వాడు ఓడిపోవడం ఖాయం. ఓడిపోతే మీకే కాదు, ఈ రంగపురి సంస్థానానికే అవమానం. వినవా ఆ మాట, వినవా అయ్యా. దెబ్బకు దెబ్బ తీయాలంటే నిలబడాలండి. ఎవరు అయ్యగారు నిలబడతానంటే నాకు సంతోషం. ఆ ముసలాయన బుర్ర బాగా చురుగ్గానే పనిచేస్తుంది. ఈ ఆలోచన ఆది కాదు బాబు, పక్కనున్న గుంట నక్కలే. అతడి పక్కనున్న వాళ్ళకి అంత బుర్ర ఉంటే మా వాడి పక్కనున్న నాకెంత బుర్ర ఉండాలి. దీనికి ఏం చేయాలి తెలుసా? టైం టైం తీసుకొని ఆలోచించి చెప్తా. మీరేం ఆలోచించక్కర్లేదు బాబు. మా చిన్నబాబు గారి మీద వారి తాతగారు కాదు, వారి తాతగారు 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 కూడా ఓడిపోవాలి. ఆయన ఓడవలసింది నా చేతుల్లో. కరెక్ట్, నా చేతుల్లో. బ్రదర్, నాకు ఒక ఐడియా వచ్చింది. సపోజ్ నీ బదులు నేను నిలబడితే ఎలా ఉంటుంది? నీ తలకాయలాగా ఉంటుంది. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయరా. ఇంతవరకు నేను అనుకున్న సాధించే అవకాశం వచ్చింది. ఆయన ఎవరి చేతుల్లో వాడాలో వారి చేతుల్లోనే.